శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము కుజుడు ధైర్య సాహస బల యుద్ధ మంత్రి కారకుడు కుజుడు మీ జాతకంలో కుజుడు కుజుడు కనుక బలహీనంగా ఉన్నట్లయితే గుర్తించుకోండి మీ దగ్గర అంత ఎక్కువ ధైర్యం ఉండదు మీ దగ్గర అంత ఎక్కువ పౌషారం పౌరుషం కూడా ఉండదు మీ దగ్గర అంత సాహసం కూడా ఉండదు మీరు చాలా పిరికి పొత్తులు ఉంటారు జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే కుజుడు మరి బలంగా బలహీనంగా ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు చాలా తొందరగా షార్ట్ టెంపర్ మీరు అంటుంటారు చూడండి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి జాతకులు షార్ట్ టెంపర్ అయి ఉంటుంటారు కానీ జాతకంలో కుజుడు చాలా పవర్ఫుల్ స్థితిలో కనుక ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు చాలా చాణక్యంలా ఉంటుంటారు అంటే వీళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో వీళ్ళకి తెలుస్తుంటది అప్పుడు ఆ రకంగా వీళ్ళు ప్రవర్తిస్తుంటారు కానీ వీళ్ళ దగ్గర కోపం ఉంటుంది తొందరగా చూపెట్టరు అవసరం చోటు అవసరం ఎక్కడైతే ఉంటుందో అక్కడిని వీళ్ళ కోపాన్ని వీళ్ళు వాడుకుంటారు అంటే అనవసర విషయాల గురించి ఎక్కువ పట్టించుకోరు ఇలాంటి జాతక లోపల విశేషం ఏంటంటే కుజుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే వీళ్ళు అనుకూల తప్పకుండా సాధించుతారు వీళ్ళు అనుకూల తప్పకుండా సాధించారు సాధిస్తారు కాబట్టి కుజుడి చాలా చాలా ముఖ్యమైన కారకత్వాలు చాలా ఉన్నాయి ఎందుకంటే కుజుడు అప్పు కారకుడు కూడా కుజుడు ధన కారకుడు కూడా కాబట్టి ధనం అంటే ఏంటంటే ఇక్కడ పౌరుషం మీరు ఏదైతే పని చేస్తలో ఏదైతే ప్రక్రియ చేస్తాలో ఏదైతే మీ ప్రవర్తన ఏదైతే మీ మీలో పరాక్రమం ఏదైతే ఉందో అవన్నీ కారకుడు కుజుని తోటి చూస్తుంటారు అందుకే కుజున్ చాలా విలువ ఎక్కువ ఉంటది అదే రకంగా కుజుడు రేపు పద్దెనిమిది ఆగస్ట్ రోజున సింహరాశిని వదిలేసి కన్యా రాశి లోపల వెళ్ళబోతున్నాడు ఇక్కడ కుజుడు కనుక చూసుకున్నైతే శని అదే రకంగా కుజుడు సంబంధం షష్టాష్టక సంబంధం గోచరంలో అయితే రాబోయే రోజులు ఉండబోతుంది ఈ షష్టాష్టక సంబంధ ప్రవర్తన ముఖ్యంగా దీని పరిణామం దేశం పైన ఖచ్చితంగా ఉండబోతుంది ఇప్పుడు దీని విషయం గురించి మనం తెలుసుకుందాం కానీ దీని ప్రభావం కాస్త ప్రతికూలంగా కూడా ఉండి తీరుద్ది కేవలం మంచిదే కాదు కాస్త ప్రతికూలంగా కూడా ఉండి తీరుద్ది కానీ అదే రకంగా దేవుగురు బృహస్పతితో పాటు కుజుడు సంబంధం కనుక చూసుకోవాలి అక్కడ కూడా షష్టాష్టక సంబంధాలు ఉండబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుగురు బృహస్పతి అదే రకంగా రాహు పైన కుజుడు సంబంధం ఉంది కానీ ఈ కుజుని పైన ఎలాంటి గ్రహ సంబంధం అస్సలు లేదు కాబట్టి రాబే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఏంటంటే నేను ఏదో ఉన్నానని చూపించడానికి చాలా చాలా ప్రయత్నించుతుంటారు మంచి విషయం కాదనట్లేదు కానీ ఇతరులకి అన్యాయం చేయకుండా మీరు ఏదైతే ఉన్నారో చూపించడానికి ప్రయత్నించండి అప్పుడు మీ పురుషార్థం అది అప్పుడు మీ పౌరుషం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మంచిదని ఒప్పుకోగలుగుతాను కానీ ఇతరులకి ఏడ్పించి ఇతరులని అన్యాయం దోచుకొని మీరు ఏదైనా సాధించినా కూడా అందులో ఎలాంటి రకమైన మంచితనం అయితే ఉండదు కానీ ఇప్పుడు దీని పరిణామం వ్యక్తిగతంగా ప్రతి ఒక్క రాశి పని తప్పకుండా పడుతుంటుంది ఇప్పుడు ఏంటంటే నేను ప్రతిసారి విశేషంగా చెప్పే అవసరం లేదు కానీ మనం ఈసారి సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము కుజును రాశి పరివర్తన తర్వాత కొన్ని కొన్ని రాశులు వారికి చాలా చాలా పరిణామాలు కలగబోతున్నాయి ఎందుకంటే కుజుడు బల కారకుడు ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర బుద్ధి బలం ఉంది కానీ శారీరక బలం లేదు దాంతోపాటు తోడు బలం కూడా లేదు తోడు భయం అంటే చేయాలని చాలా ఉంది కానీ వెంట ఎవరు లేరు ఎలా చేయాలి భయం భయంగా ఉంటుంది ఎవరైనా తోడు వస్తే చాలా బాగుండగలుగుతారు ఇలాంటి విషయాలు కలుగుతుంటాయి ఒకటి ఒక ప్రణాళిక పెట్టుకొని దాన్ని ఎలా ముందు ఇంప్లిమెంటేషన్ చేయాలి దాన్ని ఎలా మనము పూర్తి చేయాలని ఇవన్నీ కారకత్వాలు కుజుని తోటి చూస్తుంటారు కాబట్టి కుజును చాలా ముఖ్యమైన కారకత్వం ఉండే తీరుద్ది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం దాంట్లో మీ రాశి కోసం ఎలా ఉంది తెలుసుకుందాం శిక్షస్తున్న ప్రేక్షలకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి ఎందుకలా అంటే రాబే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతారు రోజుల్లో ప్రతి రోజు పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాము కానీ ఈ పరిహారాలు నేను ఏవైతే రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాను కొత్త కొత్త పరిహారాలు చాలా మంది అడుగుతున్నారు మీరు పరిహారాలు అస్సలు చెప్పట్లేదని ఇంకా రాబే రోజుల్లో నేను కూడా పరిహారాలు తప్పకుండా చెప్పబోతున్నాను కానీ ఆ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను యూట్యూబ్ ఛానల్ చెప్పాను కేవలం ఇన్స్టాగ్రామ్ లోపలే చెప్పబోతున్నాను ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో కేవలం ఇన్స్టాగ్రామ్ లోపలని ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరగబోతుంది కాబట్టి మీరు ఎవరైతే నేను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వట్లేదు ఇస్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి అక్కడ ప్రతిరోజు ప్రతి రెమెడీ చెప్పబోతున్నాను మీ ప్రతి సమస్యకి రెమెడీ అక్కడనే చెప్తాను ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని నాకు లిమిట్స్ ఉంటాయి నేను లిమిట్ దాటి ముందుకు వెళ్ళకూడదు కానీ ఇస్టాగ్రామ్ లోపల నేను ప్రతి ఒక్క వీడియో తప్పకుండా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే అక్కడ నాకు ఉండదు కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనుక చూసుకున్నది ఆస్ట్రో సోమ్ సుందర్ నాట్ ఫైవ్ ఈ ఐడి లోపల మీరు వెళ్ళండి అక్కడ నన్ను నా ఛానల్ ని నా నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి మీ రెమెడీస్ తప్పకుండా ప్రతిరోజు చూ సింహరాశి సింహరాశి వారికి ఈ కుజును రాశి పరివర్తన కనుక చూసుకోవడం చాలా ప్రత్యేకంగా మీకోసం ఉండబోతుంది ఎందుకంటే సింహరాశి వారికి పం భాగ్యాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి అయి ఉండి ధనస్థానంలో గోచరం చేసుకోవడం ఇది చాలా చాలా అత్యంత శుభకరం కానీ అష్టమ స్థానంలో ఉన్న మరీ ముఖ్యంగా ఏంటంటే రాబోయే రోజులు కొన్ని గ్రహాలు మారబోతున్నాయి ఎందుకంటే కుజున్ అష్టమ దృష్టి కుజున్ దేవుగురు బృహస్పతి పైన ఉండడం వల్ల మరీ ముఖ్యంగా సింహరాశి వారికి దీని పరిణామాలు చాలా శుభంగానే ఉండి తీరుతాయి అంటే ఇంతకు ముందు మనసులో ఏదైతే భయం భయం భయంగా ఉందో ఏదైతే ఆందోళన పడుతున్నారో ఏది తెలియని మీ ఆందోళన కారణం లేకపోయినా కూడా మనసులో ఒక చిన్న ఇబ్బంది ఎవరికైతే ఉందో అవన్నీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న విషయాల్లో కాస్త నెగటివ్ ఆలోచించడం ఇవన్నీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో రాబే రోజుల్లో ఇవన్నీ మీ అనుకూలంగా ఉండి తీరుతుంటాయి అంటే భయం ఉన్నా కూడా ఏంటంటే మీరు దాన్ని ఆ భయాన్ని సరైన చోటు వాడుకుంటారు ఎందుకంటే జీవితంలో అన్ని వస్తుంటాయి జీవితంలో దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలి తెలిసి ఉండాలి తెలిసే ఉండాలి అది చాలా గొప్ప విషయం అది చాలా అద్భుతమైన విషయం మామూలుగా ఏంటంటే ఒక సమస్య రావగానే ప్రతి ఒక్కరు భయపడుతుంటారు కానీ సమస్య రావడానికి దీని వెనకాల కారణం ఏంటి ఎందుకు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది దీన్ని కనుక చాలా పరిశీలించినట్లయితే దీని వెనకాల చాలా కారణాలు తెలుస్తుంటాయి రాబోయే రోజులు సింహరాశి వారు కూడా అదే రకంగా ఉండబోతున్నారు ఒక రకంగా చెప్పండి సింహరాశి వారికి కన్యా రాశిలో ఉన్న ఈ కుజుని ప్రభావం చాలా చక్కగా చాలా బాగానే ఉండి తీరుద్ది ఎందుకంటే చాలా పెరుగుద్ది ముఖ్యంగా సింహరాశి వారి పిల్లలు ఎవరైనా కావచ్చు వాళ్ళ ఆలోచన విధానంలోనే చాలా మారుతుంటాయి అంటే ఇంతకు ముందు ఉన్న పరిస్థితి వేరు రాబోయే రోజుల్లో మీతో పాటు జరిగే పరిస్థితి వేరు అంటే కాస్త డెవలప్మెంట్ చాలా తప్పకుండా జరిగి తీరుద్ది మెంటలీ డెవలప్మెంట్ చాలా జరుగుద్ది ఫిజికలీ డెవలప్మెంట్ కూడా చాలా తప్పకుండా జరిగి తీరుద్ది కానీ రాబోయే రోజుల కాస్త ఏంటంటే మీరు ఇతర పూర్వం ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఆ వ్యక్తి మళ్ళీ మీకు డబ్బు అడుగుతాడు మీరు ఇద్ద పూర్వం ఎవరికైతే డబ్బు ఇచ్చారో మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని డబ్బు అరుగుతారు కానీ ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలన్నా ఇవ్వకూడదు అది మీ వ్యక్తిగత అయితే నిర్ణయం దానిని తలదోర్చదు కానీ పాయింట్ ఏంటంటే ఇది రాబోతుంది కండిషన్ రాబోయే రోజుల్లో కాబట్టి దానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు అప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు మీ ముందు సిద్ధంగా ఉండండి కుజుడు ధనస్థానాలను గోచరం కనుక చేసుకునేది రెండు విషయాలు చాలా తప్పకుండా జరుగుతాయి ఒకటి కుటుంబం లోపల చిన్న చిన్న కోపాలు కలహాలు తప్పకుండా పెరుగుతాయి రెండోది వాణి పట్ల అనియంత్రణ అంటే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మీ విధంగా రాదు కానీ గుర్తించుకోండి కన్యా రాశి ఇది బాలతత్వ రాశి ఎందుకని కుజుడు బుధ దేవుడు దీని అధిపతి కాబట్టి రాబే రోజుల్లో మీ వాక్ ప్రవృత్తి చాలా మార్పులు కలుగుతుంటాయి మీరు మాట్లాడే చిన్న చిన్న సెన్స్ ఆఫ్ హూమర్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రతి ఒక్కరికి చాలా చక్కగా చాలా అనుకూలంగా అనిపిస్తుంటాయి కానీ వ్యక్తిగతంగా కనుక చూసుకుని మీరు మనసులో చాలా తపన పడుతుంటారు కుజుని చతుర్థ దృష్టి పంచమ స్థానంపై ఉండడం వల్ల ముఖ్యంగా రాబే రోజుల్లో సింహరాశి వరకు ఏంటంటే ఆలోచన లోపల ఎలాంటి విషయంలోపల అస్సలు తొందరపాటు చేయకండి ఎందుకంటే అగ్నితత్వ రాశి పంచమ స్థానం లోపల అగ్నితత్వ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల ఇక్కడ సింహరాశి వారికి ఏంటంటే కాస్త మీ ఆలోచన వృద్ధి లోపల చాలా కలుగుతుంటాయి ఒక అగ్ని జ్వాలం ఎలా మండుతుంటదో రాబే రోజులో మీలో ఉన్న అగ్ని జ్వాలం కూడా అలాగే మండుతుంటది ఈ మండి విషం వేరే వేరేలా ఉంటది ఎందుకంటే ప్రతి ఒక్క కేటగిరీకి వేరే వేరేలా విషయాలు తప్పకుండా ఉంటుంటాయి కొంచుని సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ముఖ్యంగా ఏంటంటే రాబే రోజును ఇక్కడ ఎలాంటి విషయాల లోపల ఎక్కువ రిస్క్ తీసుకోకండి రాబోయే రోజుల్లో ఫిజికలీ రిస్క్ ఎలాంటి విషయంలో అస్సలు తీసుకోకండి కాబట్టి అక్కడ మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే ఒక విషయం రాబోయే రోజుల్లో కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సింహరాశి వారికి రెండు ఇంకో పాయింట్ ఫైనాన్షియల్ కండిషన్ లోపల ఎవరైతే విదేశాల నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి అటు నుంచి చాలా బాగా ఉండబోతుంది అండ్ ఎవరైతే రియల్ ఎస్టేట్ లోపల పని చేస్తున్నారో వాళ్ళకి అనుకోకుండా ఒక డీల్ తప్పకుండా జరగబోతుంది నలభై ఏడు రోజుల సమయం ఉండబోతుంది ఈ నలభై ఏడు రోజుల లోపల తప్పకుండా కరిగి తీరుద్ది కొంచెం అష్టమ దృష్టి భాగ్యస్థానం పైన ఉండడం వల్ల ఇది చాలా మంచి విషయం చాలా అద్భుతమైన విషయం యోయో భావస్వామి దృష్టితో తస్య భావస్య వృద్ధి శాస్త్రం చెప్పిన అవసరం ఏంటంటే ఏ భావాధిపతి దృష్టి ఆ భావం పైన పడుతుంటదో ఆ భావ స్థానం పైన పడుతుందో ఆ భావంలో వృద్ధి తప్పకుండా కలిగి తీరుద్ది అంటే రాబే రోజులు సింహరాశి వారికి అదృష్ట సహకారం కూడా తప్పకుండా పొంది తీరుతారు ప్రస్తుతం కనుక చూసుకున్న ఫోర్టీన్త్ జూలై నుంచి రేపు సిక్స్టీన్త్ ఆగస్ట్ వరకు సింహరాశి వారికి చాలా చాలా ఇబ్బందులు చూశారు చాలా అంటే మెంటలీ చాలా డిస్టర్బర్ అయ్యారు కానీ రాబే రోజులు అలా కాదు మెంటలీ ఇంకా పాజిటివ్ కాబోతుందో ఒక బరువు తగ్గినట్టు ఫీలింగ్ రాబే రోజులు తప్పకుండా కలిగి తీరుద్ది ప్రతి రోజు మీరు ఒక పని చేయండి ఎలాంటి పని కావచ్చు ఏ పని కావచ్చు మధ్యలో అస్సలు వదిలేకండి పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నించండి ఏ పని లోపల బద్దకాన్ని అస్సలు పెట్టుకోకండి అందరితో కలిసిమెలిచి ఉండండి జాలీగా ఉండండి కుటుంబ సభ్యులతో పాటు మరి ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి బాగుంటారు కాస్త రాబోయే రోజులు ఫైనాన్షియల్ మిషన్ లోపలి అంటే ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సినట్లయితే తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి మిగతాన్ని బాగుండబోతున్నాయి ఈ గోచర సమయం సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది శ్రీమాత